హాయ్ వ్యూవర్స్, కేరళ ఫైల్స్ ఆర్ కేరళ స్టోరీ అని సినిమా వచ్చింది కదా, అందులో హిందువుల అమ్మాయిలు క్రైస్తవుల అమ్మాయిలు వీరిని ముస్లిమ్స్ ట్రాప్ చేసి వారిని ఎలా తీవ్రవాదులుగా మార్చి, లేదు వీళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి కన్వర్షన్ చేయించి పిల్లల్ని కానీ ఆ తర్వాత వేరే దేశాలకు వెళ్ళటం, లేదు ఇక్కడే ఉన్నా కానీ కానీ మతం మార్చాలి, పిల్లలు కనాలి, ముస్లింల సంఖ్య పెంచాలి, ఏంటిది లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్లో బలైపోయినటువంటి అమ్మాయిలు కొంతమంది, తప్పించుకుని వచ్చినటువంటి చాలా తక్కువ మంది. ఇప్పుడు విజయవాడలో పవన్ కళ్యాణ్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణకి చెప్పి చెప్పగానే ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తే జూన్ 22న మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా భీమవరానికి చెందినటువంటి ప్రభాకర్ అండ్ శివకుమారి దంపతులు, వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళని, రెండో అమ్మాయి తేజస్విని 9 నెలలుగా మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ఇక అప్పటి నుంచి ఈ పోలీసులు కలవటానికి, నేను అటు ఇటు రావటానికి నా దగ్గర డబ్బులు లేక చివరికి చెవి కమ్మలు కూడా అమ్మేసుకున్నాను అయ్యని చెప్పేసి మొత్తం పవన్ కళ్యాణ్ చెప్తే, ఎక్కడమ్మా ఏంటమ్మా అంటే, అయ్యా నా కూతురు మాచవరంలో మా అక్క ఉంది, అంటే ఆ అమ్మాయి పెద్దమ్మ ఉంది, అక్కడ ఉండి చదువుకుంటూ ఒక కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది అని చెప్పేసాను. దెన్ అప్పుడు ఐరప్ కమిషనర్ పోలీస్ ఎవరు ఏంటన్నప్పుడు సిఐ ఆయన పేరు రామకృష్ణ, గుణ రామకృష్ణ ఐ థింక్ సార్, ఫోన్ చేసామే కేసు ఫైల్ అయిందా, అయింది సార్, ఎంతవరకు వచ్చింది ఏంటి, నాకు తెలిసి మరి అప్పుడు ఏం చెప్పారు నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా ఫాస్ట్ అప్ చేయండి అన్నారు. ఇక ఆగమేఘాల మీద కమిషనర్ పిహెచ్డి రామకృష్ణకి చెప్పారు, ఆయన ఆ టీంలో మొత్తం డిప్యూటీ సీఎం చెప్పారు, ఆయన గతంలో అమ్మాయిలు మిస్ అయ్యారు మహిళలు మిస్ అయ్యారని చెప్పి చాలా గట్టిగా చెప్పినాడు ఆయన, ఇప్పుడు ఫైట్ చేస్తా అన్నాడు. లేటెస్ట్ ఆయన చెప్పిన ప్రకారం ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి మిస్ అయిన వాళ్ళందరూ కూడా వెతికించే పని ఈ సెల్కి అప్పచెప్తామన్నారు, స్టాఫ్ రిక్రూట్ చేస్తామన్నారు. సో ఇలా చెప్తున్నప్పుడు ఓ రకంగా ఇది తొలిమెట్లాగా అనుకుందాం, అది చేసే మంచి పని మనమే చేద్దామని చెప్పేసి అనుకున్నారు. నేను గతంలో పలు సందర్భాలనే చెప్పాను, ఏపీ అయినా తెలంగాణ అయినా సరే మన తెలుగు పోలీసులు అండి, మిగతా రాష్ట్రాల పోలీసులతో పోలిస్తే సూపర్ అసలు టెక్నాలజీ వైజ్ కానీ మిగతాది కాదు, కానీ పొలిటికల్గా ప్రెజర్ ఉండటం వల్ల పాపం నార్మల్కి వీళ్ళు మంచి చేయలేరు, ఎక్కడో ఒకళ్ళిద్దరు పనికి మళ్ళీ చెత్త పోలీసులు ఉంటారు కానీ 90% చాలా మంచి వాళ్ళు ఉంటారండి. పొలిటికల్ ప్రెజర్ లేకపోయినా, పైన ఉన్న అధికారి ప్రెజర్ కనుక లేకపోయినా ఫ్రీ హ్యాండ్ ఇస్తే మంచి చేస్తారు, నో డౌట్. సో ఇప్పుడు విషయం ఏంటి, మొత్తం ముందుగా ఏం చేద్దామంటే ఆ పిల్లల అమ్మని నాన్నే అడుగున్నారు, వాళ్ళకి తెలిసినే చెప్పారు. ఆ పిల్లకి అక్క ఉంది కదా, ఆమె చెప్పింది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అని చెప్పేసి, ఆమెకు ఎక్కడుంది ఏంటి తెలియదు, ఎవరికి తేజస్వినికి, మరి ఎలా కనుక్కోవాలి ఏంటి అంటే అదే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టింది, రీసెంట్గా అమెజాన్ నుంచి ఒక వస్తువు అంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది ఆర్డర్ ఇచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి నేను కూడా చెప్పాను అంది, ఒక్క పాయింట్తో దొరికేశారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలుసు విజయవాడ వచ్చి ఉండాలి, స్పెషల్ ఫ్లైట్ ఐ మీన్ నాట్ స్పెషల్ ఫ్లైట్ రెగ్యులర్ ఫ్లైట్లోనే జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి విజయవాడ అన్నారు, ఈ పడికి వచ్చి ఉండొచ్చు. కమిషనర్ మొత్తం విచారించిన తర్వాత ఈజ్ ఇట్ లవ్ జిహాద్ ఆర్ నార్మల్ చెప్తామని అన్నారు. బట్ నేను చెప్పింది ఎందుకు ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలేజీలో తన సీనియర్ అంజద్ అలియాస్ షన్ను అట ముస్లిం పర్సన్, ఈ అంజద్ ఈమెని లోబరుచుకున్నాడు అండ్ ఇంకా ఈ వాడు ఏ దొరికితే ఇవ్వడం రెడీ అయిపోయింది. అటువంటి మూమెంట్లో ఈ అమ్మాయి దగ్గర నగలు డబ్బు ఫోన్లు లైక్ మొత్తం పట్టుకొని ఫస్ట్ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి కేరళ వెళ్ళారు, కేరళ నుంచి ముంబై వెళ్ళారు, ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ నుంచి చివరికి జమ్మూ వెళ్ళాడు, జమ్మూలో ఏదో హోటల్లో పని కుదిరాడు. ఈ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఫోన్ ఎవరితో మాట్లాడకూడదు, ఇతను ఫోన్ ఎప్పుడన్నా ఇస్తే సరదాగా ఏదన్నా రీల్స్ చూసుకోవటమో, లేదు అన్నప్పుడు నార్మల్గా వెబ్సైట్లో సంప్రదించి ఏదో అంతే. అతని అకౌంట్ అది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అతనిదే, అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వాళ్ళు అక్కడ మెసేజ్ పెట్టారు,
మేబీ పెట్టగా డిలీట్ చేసి ఉండొచ్చు. దెన్ ఆ ఫోటో ఫ్రేమ్ పెట్టింది కదా, ఆ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ ఏంటో చూసిన తర్వాత అమెజాన్ నుంచి అని చెప్పింది. దెన్ ఇంకా పోలీసులు అమెజాన్ కస్టమర్ కేర్తో మాట్లాడి అలాగే డీల్ చూసి ఐ మీన్ మొత్తం మాట్లాడిన తర్వాత ఇది ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు ఏంటి అన్నప్పుడు పలానా జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతం నుంచి ఆర్డర్ ఇచ్చారు, సో అండ్ సో పర్సన్. దెన్ లోకల్ పోలీసులు ఆర్డర్ చేసి ఆర్డర్ పంపించారు. వాళ్ళు టీములుగా ఎవరికి డౌట్ రాకుండా ఆడికి వెళ్ళారు. వెళ్తే తెలిసింది అంజాద్ అలీ షన్ను అనేవాడు అండ్ తేజస్ని అనే అమ్మాయి ఉన్నారు అని. దెన్ ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని ఢిల్లీ వచ్చేసరికి అక్కడ మా వాళ్ళు వస్తారు తీసుకొని వస్తారని చెప్పేసి అన్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. అంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయితే తప్ప పోలీసులు పనిచేయారంటే అవునేమో అనాలి. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవటం వల్లే పోలీసులు సరిగ్గా తమ డ్యూటీ చేయట్లేదంటే అవును అనాలి. అంటే ఇక్కడ ఏంటి, పోలీసులు తమ డ్యూటీలు తాము చేయాలంటే పొలిటీషియన్స్ ఉండాల్సిందే పైన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడండి, అసలు ఇంతమంది మిస్ అయితే ఏం చేస్తున్నారా అసలు ఇన్నాళ్ళు, అసలు మన వ్యవస్థ అన్నది అసలు ఎందుకు ఏంటని చెప్పేసి అన్నాడు. మొత్తం లెక్కలు తీయండి ఎంతమంది మిస్సింగ్ కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి అండ్ వాళ్ళు మరల ఇళ్ళకి వచ్చారా లేదా అండ్ బ్యాలెన్స్ ఎంతమంది, అందులో ఆడపిల్లలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఏంటి మొత్తం అప్డేట్ తీయాల్సిందే అండ్ అందరం కూడా వెతికి పట్టుకోవాల్సిందని చెప్పేసి అన్నారు. ఇక ముందు కూడా ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరు కూడా చిన్న ఇబ్బంది పడకుండా కూడా బతకాలి అంటే దానికి కూడా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మన చంద్రబాబు సైతం అన్నారు ఆడపిల్లల మీద ఉన్న లైంగిక నేరాలకు కానీ నార్మల్గా వాళ్ళ మీద దాడి చేయాలని అనుకుంటే వాడికి ఆ రోజు చివరి రోజు అవుతుంది, మేము అసలు ఉపేక్షించేది లేదు అన్నారు. అలా మన ఈపురు పాలనలో పట్టుకున్నారు. బట్ అగైన్ మరలా విజయవాడ జరిగిందిగా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఘోరంగా చెప్పేశాడు అతను. అంటే అమ్మాయిని కదా ఏం చేయలేదని చెప్పేసి అనుకోవాలా మనం, అలా కాదు కదా, లాడర్ చాలా గట్టిగానే ఉండాలి. సో కంక్లూజన్ ఇస్తూ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాళ్ళు అక్కకు పెట్టిన మెసేజ్ దాని వల్ల కూడా పట్టుకోలేకపోయారు. అమెజాన్ నుంచి పలాను వస్తువు ఆర్డర్ ఇచ్చిన చూడటం వల్ల దాంతో ఈజీగా దాంతో ఇంకా ఎట్లాగంటే అమెజాన్తో మాట్లాడుకుని అలా పట్టుకోగలిగారు, అదొక్కటే పట్టించారు. ఇక ఇప్పుడు ఎవరైతే ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళా నాయకురాళ్ళు, మహిళా కమిషన్ చైర్పర్సన్లు, మంత్రులు ఓవరాల్గా గన్ను కన్న ముందు జగనుంటూ ఉన్నాడు, ఏపీలో రామరాజ్య పరిపాలన జరుగుతూ ఉంది, మిస్సింగ్ కంప్లైంట్స్ అసలు ఎవడుండి, ఎవడు చెప్పాడు, ఏందని హడావుడు చేశారే, అరే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ చెప్పిన లెక్కలు ఇవని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడే 3 రోజులు లెక్కలు వచ్చింది. మరి దీని లెక్కలు ఏంటంటే అప్పుడు మరలా వాసుడి పద్మొచ్చి ఏమనింది, ఇందులో నమోదైన కంప్లైంట్లు అవి కానీ అందులో ఎలాగే ఎంతమంది చూడడం మీకు తెలియదుగా, వాళ్ళు మరలా వచ్చి చెప్పరు అండ్ కొంతమంది కావాలని వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా అసలు అడ్డదిడ్డగా అసలు మాట అసలు అది ఎక్కడుంది కూడా నాకు ఇప్పుడు ఆచుకోటి కనపడతాను ఎక్కడ కూడా ఆమె వాసుడి పద్మ. అఫ్కోర్స్ వైసీపీలో అన్నాడు పదవులలో ఉండి భాషారాహిత్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అండ్ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలను వెతిపెట్టుకునే విషయంలో ఇది తొలిమేట్టు. రానున్న రోజుల్లో తప్పిపోయిన అందరూ కూడా పట్టుకొస్తారు, ఇంకెవరు తప్పకుండా కాపాడతారని నాకైతే నమ్మకం అయితే ఉంది.